అందరికీ దండాలు. నేను మీ లాడ్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ట్రాఫిక్ చలాన్లు పెంచినప్పటి నుంచి లోకమంతా సర్కార్ వాళ్ళని అడుగుతున్నది ఒకటే ఒకటి, ఫైన్లు పురుసత్తుగా పెంచిర్రు మంచిగానే ఉంది కానీ మరి గుంతలు తేలిన గతుకుల రోడ్ల సంగతి ఏందని. అయితే ఈ ప్రశ్నకు కేంద్ర రసాయనాలు మందు బస్తాల శాఖ మంత్రి సదానంద గౌడ్ చెప్పిన జవాబింటే ఎంబడివాడి కొడతాడున్నారు జనాలు. అసలు దేశంలోకి మంచి రోడ్లు ఉండవాటికనే యాక్సిడెంట్లు అవుతున్నాయని, రోడ్లు అధ్వానంగా ఉంటే జనాలు రయ్యిన పోకుండా ఆచి తూచి పోతారని, గందుకనే రోడ్లు గుంతలు గతుకులతోటే ఉండాలని అన్నాడు. పిచ్చి ముదిరితే ఏమవుతుందో చూస్తున్నట్టున్నది కదా. మోడీ చేసిన చట్టం కాబట్టి బీజేపీ మంత్రిగా సపోర్ట్ చేసుడు కామనే, కానీ సదానంద గౌడ చెప్పిన ముచ్చట ఇన్నోళ్ళ ఇలా పిచ్చి ముదిరిపోతుందని అంటున్నారు. రోడ్లు సాపుగా మంచిగా ఉంటే ఎంగు పొరగాళ్ళు బండ్లు కంట్రోల్లో ఉండవని, అయ్యే యాక్సిడెంట్లలో ఎక్కువ యాక్సిడెంట్లు ఇగో గిట్లకి పొరగాలు స్పీడ్గా నడుపుడుతోటి అవుతున్నాయని ఈ కేంద్ర మంత్రి చెప్పిండు. ఇగో ఈ ముచ్చట విన్నాక సదానంద గౌడను ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో మానసిక రోగుల దావఖానలో జాయిన్ చేయాలంటున్నారు చాలా మంది జనం. గీన కంటే ముందే కర్ణాటక డిప్యూటీ సీఎం గోవింద్ కరజోల్ అనేట ఆయన అచ్చంకిట్నే మాట్లాడిండు. కర్ణాటకలో 7కి 10,000 రోడ్ల యాక్సిడెంట్ అవుతున్నాయని, ఇవన్నీ కర్ణాటక రోడ్లు బాగలేక కాదు మంచిగున్నందుకే జనాలు ఆత్రంతో పోతుర్రని, గందుకనే గిన్నె యాక్సిడెంట్లు జరుగుతున్నాయని అన్నాడు. అయితే 4 ఇంతలు వేయించిన ట్రాఫిక్ చలాన్ల మీద గట్టిగా వ్యతిరేకత వస్తుంటే ఆ పైసలు మా జోబులకు కాదు, మన రోడ్లు బాగు చేయనీకనే గా పైసలు వాడతామని చెప్తారేమో అని జనాలు చూస్తుంటే గీ తలతీక జవాబులు ఇచ్చారు గీ నేతలు. వాళ్ళుండే గల్లీలల్లా వాళ్ళు తిరిగే రోడ్లు కూడా గతుకులు గుంతలతోటి నిండి ఆర్టీసీ బస్సులు గాలిలో ఎగిరి దుంకినప్పుడల్లా కిడ్నీలోచి ఊపిరితిత్తులకు తాకుతుంటే తెలుస్తుంది గతుకుల రోడ్ల బాధలు ఎట్లుంటాయనేది. మీది మోటార్లలో తిరిగే ఈ నేతలకు అసలు ఊర్లలో డాంబర్ రోడ్లు లేక కంకర్ రోడ్లతోటి జనాలు పడే తిప్పలు ఎరికేనా? అసలు సర్కారు చేసిన చట్టానికి వ్యతిరేకత వస్తే జనాలకు అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పాలి, కానీ గిట్ల అడ్డగోలు లాజిక్ తోటి సాఫ్ రోడ్లతోటి యాక్సిడెంట్లు అవుతున్నాయని ఎట్లా చెప్తారు? జనాల నుంచి జనాల తిప్పలు ఎరకలేకుండా లీడర్లు అయితే ఇగో గిసొంటి దిమాగ్ తప్పిన ఆలోచనలే వస్తాయి. గందుకనే ఓటేసేటప్పుడు జర కనిపెట్టేయిరి, ఖద్దర్ బాటలు వేసుకోగానే కాదు జర నిక్కచ్చుకుండేటోనే ఎన్నుకోరి, గప్పుడే గీసువంటి బాధలు తప్పుతాయి. సుశీరా ఎట్లుంది మన ముచ్చట? గిసోండి ముచ్చట రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం, మీరు మనకు చూస్తూనే ఉండరు T10 రింగ్లో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ క్లిక్ చేయండి.